సార్ ఒక ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ఇక్కడ పుట్టిన వాళ్ళకి తెలంగాణ యాస భాష భౌగోళిక పరిస్థితులు కష్టము సుఖము అన్నీ తెలుస్తాయి ఈరోజు అన్న పదవి ఇయ్యలేదా ఎందుకు ఇయ్యలేదా అనేది ఒక అంశం రెండో అంశం వచ్చేసి అన్న కోసము అన్న జైల్లో ఉన్నప్పుడు ఈమె ఓదార్పు యాత్ర చేసింది ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఏనాడు కూడా అమరవీరుల కుటుంబాలని కానీ వాళ్ళ తల్లిని ఇవాళ నాకు ఒక్కొక్క బిడ్డ చచ్చిపోతే నాకు దుఃఖం వస్తుంది ఎవరిదైనా ప్రాణమే అది ఒప్పుకుంటామని మరి ఆ దినం ఎందుకు ఒక్కరిని కూడా ఆమె పరామర్శించలేకపోయింది నిన్న ఖమ్మం వెళ్తూ కూడా ఎక్కడ కూడా ఆమె అమరవీరులకు అర్పించిన సందర్భాలు కూడా కనిపించలేవు ఈరోజు మనం కావాలని అవి తెచ్చుకొని ఏమంటాం అతికించుకోవాలంటే ఈరోజు అతుకుతుందా తెలంగాణకు సంబంధించింది ఏదైనా మనం ఈరోజు భాష తెచ్చుకొని మాట్లాడంగానే ప్రజలు నమ్ముతారా అంటే ఇదంతా కూడా ప్రజల్లో ఉన్న ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఒకటమ్మా ఈమె ఆ రోజు జైల్లో పోయినప్పుడు ఎలక్షన్స్ కానీ తర్వాత చంద్రబాబు గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ రోజు పబ్లిసిటీ తెలుగుదేశం రావడం వలన వైఎస్ఆర్పికి ఏదన్నా ఒక ఆటి యాక్టివిటీ ఉండాలనుకున్నప్పుడు ఏదైతుందో నిర్ణయం తీసిన దాంట్లో సుబ్బారెడ్డి గారు నన్ను కూడా అడిగారు నేను కూడా అంటే యాత్ర అని చెప్పాను పాదయాత్ర అని చెప్పలే బట్ షర్మిలి గారు కానీ భారతమ్మ గారు అని ఇద్దరు చేసినా కూడా ఇంపాక్ట్గా ఉంటుంది సార్ అని చెప్పాను బట్ వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు ఈమె రెడీ అయ్యాది పాదయాత్ర చేశాది తర్వాత ఓదార్పు యాత్ర కూడా తెలంగాణ ప్రాంతంలో చేయలే గొడవ అయిన తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు కంప్లీట్ ఆయన ప్రతిపక్షంలో కూడా జగన్ గారు చేయలే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలకు ఈమె కంప్లీట్ తెలంగాణ జిల్లాలని తిరగాలి కానీ పన్నెండు వందల మంది చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో దాని తర్వాతనే పద్నాలుగులో అయింది వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేసింది కానీ ఏ ఒక్క కుటుంబాన్ని ఈరోజు ఒక నాయకు చనిపోతే దుఃఖంతో ఆర్టిఫిషియల్ కావాలని ఒక ఎమోషనల్ దాన్ని ఒక ఇష్యూని చేసుకొని ఏదైతుందో ఇంత బాధపడుతుంది ఆ రోజు వాళ్ళు ఆత్మహత్యలు పన్నెండు వందల మంది చేసుకున్నప్పుడు పెట్రోల్ పోసుకొని తగలబడి చనిపోయినప్పుడు ఉరేసుకున్నప్పుడు ఢిల్లీలో వెళ్ళి కూడా తో ఏ ఒక్క రోజున కనీసం ఒక స్టేట్మెంట్ అని ఇచ్చావా పోనీ ఈరోజు తెలంగాణ కోసం నువ్వు తెలంగాణ రాజన్న రాజ్యం కోసం ఇక్కడ పడుతున్న ఉద్యోగస్తులు కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏదైతుందో దానికోసం పార్టీ పెట్టినా అంటున్నావు నిన్న ఖమ్మం పోయినావు మృతువీర్ల జీవనం అనేది అయితే ఉందో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డెబ్బైలో లక్ష్మీనారాయణ గారు అయినా అప్పుడు మేయర్ ఉండే మేయర్గా ఆ స్టోన్ ఇచ్చాడు ఆ స్టోన్ స్పాట్లో ఆ రోజు నేనున్నాను టీఆర్ కావచ్చు ల్యాట్ ఛార్జ్ చేయాలి అప్పుడు నవబత్పాడ్ అని ఇప్పుడు పైకి ఈ రెడ్డి చోటలు ఇటు ఆదర్శనగర్ నుంచి వే ఉండే ఇప్పుడు క్లోజ్ చేశారు నేను వెంకటేశ్వర యాదవ్ అని ఒక గౌలిగుడలో తెలంగాణ ఉద్యమకారుడు గోల్డెన్ ప్రశాంత్ ఉండే వెంకటేశ్వర యాదవ్ వాళ్ళ భార్య కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎయిటీ ఫైవ్లో మహాజ్ గంజ్ నుంచి లలిత యాదవ్ అని మేమిద్దరం ఉంటే మా స్పాట్లో ఆ పైకి వెళ్ళిపోయాం పోలీసులు ల్యాట్ చార్జ్ అంటే ఆదర్శనగర్ మీదకి వెళ్ళి నౌబత్పాడు ఇప్పుడు మీద బిర్లా మందిర్ ఉంది కదా అక్కడికి వెళ్ళాం మేము అటువంటి తర్వాత ఆయన డెబ్బై రెండులో ఎమ్మెల్యే అయ్యాడు బద్రివిశాల్ పిట్టిని ఓడించి లక్ష్మీనారాయణ ముద్దిరాజ్ ఇప్పుడు చనిపోయాడు అనుకోండి తో ప్రతి వాళ్ళు ఏదైతుందో మృతివీరుల చిన్న దగ్గర ఖచ్చితంగా పోతారు నువ్వు ఖమ్మం పోయావు ఆరు వందల నవ్వు వెయ్యి నవ్వు పోయిన ఒక ఒక తొంభై వెహికల్ నువ్వు కనీసం ఏదైతుందో నిజంగానే తెలంగాణ అమరవీరులు కానీ దాని మీద తెలంగాణ మీద నీకు అభిప్రాయం ఉంటే ఫస్ట్ నువ్వు ఖమ్మం టూర్ పోయే ముందు వయా అసెంబ్లీ దగ్గర నుంచి పోయినా వాళ్ళ లక్కడి కబుల్ మీదకెళ్ళిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ నేను అనుకుంటున్నా ట్యాంక్ బండ్ పోయింది పోయే బదులు అమరవీరుల మృతి చెయ్యాలని కనీసం ఏదైతుందో ఒక నివాళులైతే అర్పించాలి కదా పోనీ డాష్ మిజ్ చేసావా లేకపోతే ఇప్పుడు దీక్ష పడుతున్నావు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నావు ఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు ఎంతో చేశారు ప్రాజెక్ట్ నిర్మాణం కానీ తర్వాత అతనికి ఆంధ్ర రాయలసీమ కంటే కూడా ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారు స్ట్రెంత్ కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఎక్కువ ఇచ్చారు దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఒక రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు కనుక చెప్తున్నాను కానీ నీవు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అనుకున్న షర్మిలు గారు మృతివీరుల కోసం ఏదైతుందో నువ్వు కనీసం నిన్న దీక్ష పోయే ముందు కూడా మృతివీరుల చిహ్నం దగ్గరికి పోయావు అంటే నీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది తెలిసిపోతుంది ఇదంతా ఒక నేను అనుకుంటున్నా నేను విజయలక్ష్మి గారిని తప్పుపట్టలే కానీ కూతురికి ఇవ్వనందుకు ఆమె కూడా అన్హాపీ ఉంది ఆమె కష్టం ఉంది అనేది డిఫరెన్స్ ఒపీనియన్ ఏదైతుందో భారతి గారికి షర్మిల గారికి ఉంది క్లాష్ ఉంది ఇద్దరికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది షర్మిలి గారు ఎప్పుడైతే హైలైట్ అయ్యేది ఉంటే భారతి గారు ఏదైతుందో బ్యాక్ అవుతారు జరగరాంది ఆయన ఆయన అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఊహిస్తున్నాం మనం నేనైనప్పుడు నా సీటు భారతికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు భారతి డిమాండ్ చేస్తుంది ఈమెది నేను పార్టీ కోసం నేను కష్టపడ్డా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను కష్టపడ్డా విజయమ్మ గారు కూడా ఏమనుకుంటుంది నేను నా కూతురు నిజంగా ఏదైనా వారసత్వం వస్తుందంటే రాజకీయంగా జగన్ ద్వారా షర్మిలి గారికి రావాలని కోరుకుంటుంది ఆమె ఆమె కష్టం ఉంది కనుక భారతి గారిది లేదు సతీమణిగానే ఆమె పార్ట్ సిమెంట్ కంపెనీ కేసులు వ్యాపారాలు తప్పితే ఆమెకు ఏదైతుందో రాజకీయంగా హౌస్ వైఫ్గా పిల్లలు చూసుకుంది ఈమె కంప్లీట్ పోయింది రాజశేఖర రెడ్డి లొక్క ఆహాభావాలు కానీ రాజశేఖర రెడ్డి ఒక వాతావరణం ఆమె చెయ్యి ఊపడం కానీ తర్వాత ఆమె ఫేస్ బుఃఖ కవలికలు కానీ అచ్చుగుద్దినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉంది అది ప్రజలు రిసీవ్ చేసుకున్నారు ఈరోజు అక్కడ ఉండే శాసనసభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ పార్టీ గ్రౌండ్ వర్కర్స్ కానీ ఈరోజు జగన్కి ఏదైనా జరిగేది ఉంటే షర్మిలు కావాలి కావాలని నైంటీ పర్సెంట్ కోరుకుంటారు భారతి కావాలని కోరుకోరు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది అందరి మనసుల్లో ఉంది ఇది ఓపెన్ ఫ్యాక్ట్ తో ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రి అయితా ఇప్పుడు ఒకసారి అంటే ఆమెది ఇక్కడ కాదు అక్కనే గురి అంత అక్కనే అని నా ఉద్దేశం ఏది ఏమైనా ఆమె తెలంగాణలో పార్టీ అనేది నిర్మాణం జరగది రెండు వేల పద్నాలుగు ఎట్లయితే చిత్తు చిత్తుగా ఓడిపోయారో ధరావతులు గల్లంతయ్యాయో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నూరుపైన నేషనల్ పార్టీ పదిహేడు రాష్ట్రాల్లో అధికారం ఉంది రెండోసారి మళ్ళీ తర్వాత వచ్చింది అనుకోండి అధికారం అప్పటికి నాలుగు సంవత్సరాల పైన పద్నాలుగు అంటే పద్దెనిమిది అసెంబ్లీ ఎలక్షన్ అయింది నూరు పైన డిపాజిట్ పోయిందమ్మా తో అటువంటి పార్టీకే ఇక్కడ గ్రౌండ్ దొరకలేదు అటువంటి ఇక్కడ వ్యాక్యూమ్ అనేది లేదు టీఆర్ఎస్కు వ్యతిరేకత వస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉంది అటువంటి ఏదైతుందో ఉందో గారికి ఇక్కడ లేనే లేదు ఆమెకు ఒక శాసనసభ స్థానం కూడా ఈవన్నీ ఎవరితో కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ కలుస్తుందా రేపు లేకపోతే బీజేపీ గెలవచ్చున ఉభయ కమ్యూనిస్టులతోట టీఆర్ఎస్ తోట ఎవరితో కలిసినా ఆమె సీటు గెలవడం కూడా కష్టమే ఆమె సొంత సీటు ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసిన పాలేరు చేసిన కమ్యూనిస్టుతో పొత్తున్నా కాంగ్రెస్తో పొత్తున్నా టీఆర్ఎస్తో పొత్తున్నా అక్కడ ఖచ్చితంగా ఓటం పాలేతుంది మన టీఆర్ఎస్ నాగేశ్వరరావు గారు రోడ్డు పేరా లేదా తుమ్మలాంగ ఓడిపోయాడు కదమ్మా ఉపేంద్ర రెడ్డి కాంగ్రెస్ గెలిచిండు కదా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వెంకటరెడ్డి గారు సత్యమైన ఓడిపోయి ఇదే తుమ్మలాంగు గెలిచాడు కదా అది కూడా గ్యారంటీ సీట్ కాదు కదా టీఆర్ఎస్కు కాంగ్రెస్ కూడా గ్యారంటీ లేదు తో నువ్వు ఎట్టు నుంచి చేసినా నీకు వ్యతిరేకత ఉంది అక్కడ కమ్యూనిస్టులకు బలం లేదు బి ఫ్రాంక్ చెప్పాలంటే రజబలితోటే అయిపోయింది నైన్టీ ఫోర్ కంటే ముందే కమ్యూనిస్టులు అయితే అక్కడ వీక్ అయిపోయారు ఆ సీట్లో దాన్ని ఎంత ముందు సుజాతున్నా కదా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతుందో ఆమెది గొంతమే కోరికనే నిజంగా చెప్పాలంటే పగటి కలలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ